తన కలలో కూడా అంటే నా యొక్క వ్యక్తిగతమైన ఆత్మగత ప్రపంచంలో కూడా నేను కపటం లేకుండా నిన్నే అనుసరిస్తున్నాను అని కనుక ఈ శ్లోకంలో గురుగారు ప్రకటించిన భక్తికి రెండు పేర్లు ఒకటి అనన్య భక్తి రెండవది నిష్కపట భక్తి భక్తి కొండవలసింది నిష్కపట భక్తి ఏ కపటం లేదు అంటే హిపోక్రసీ లేని భక్తి అని అంటారు స్వామీ కలలో కూడా నేను వాళ్ళని తలంచను కలలో కూడా నిన్నే తలుస్తాను అని చెప్పడం గొప్ప విషయం ఇంకొకటి ఏమిటంటే మూడవది అవ్యాజ భక్తి అని అవ్యాజ భక్తి అంటే నెపము లేని భక్తి ఏదో ఫలం కోసం నిన్ను కోరుకున్నాను భక్తి నిష్కపట భక్తి అనన్య భక్తి ఈ మూడింటిని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు అందులో ఆ పరమశివుడు తప్ప మరి ఏది లేనటువంటి భావన అలాంటి శరణాగతి భావాన్ని ఇందులో చెప్పి స్వామి ఇటువంటి నేను ఈ లోకంలో పడ్డా లోకంలో పడ్డాక ఎంత భగవంతుడు అన్నా అండి లోకయాత్ర సాగాల లేదా లోకయాత్ర సాగాలి అంటే మనం లోకంలో నడవాలి అంటే లోకం నుంచే సంపాదించాలి లోకం నుంచి సంపాదించాలి అంటే అది దాని కోసం తెగ తాపత్రయాలు పడాలి అవునా లేదా ఇప్పుడు లోకం కోసం ఒప్పించడానికి మెప్పించడానికి ఎన్నెన్ని ఫీట్స్ చేస్తుంటామో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన పణితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యే స్వచతురః కథాం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో చాలా గొప్ప శ్లోకాన్ని అందిస్తున్నారు గురుగారు ఇక్కడ లోకంలో అవతలి వాడిని మెప్పించి ఒప్పించి వాడి నుంచి ఏదో పొందడానికి తద్వారా తన బ్రతుకు వెళ్ళదీసుకోవడానికి మనం చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని ఒక్కడిని మెప్పించడానికి ఎన్ని కష్టాలు పడాలండి మనం ఎవడైనా ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళాలనుకోండి వాడి ద్వారా ఒక పని మనం సాయం పొందాలి అంటే ముందు ఇంట్లో రిహార్సల్ చేసుకుంటాం పైగా డ్రెస్ మార్చుకుంటాం ఇంట్లో వాడిని పిలిచి డ్రెస్ బాగుందంటావా లేదా మార్చాలా ఏదైనా పెర్ఫ్యూము ఇన్ని యాతనలు ఆ తర్వాత రిహార్సల్ వెళ్ళే చాలా పెద్దవాళ్ళ దగ్గరికి అని ఇన్ని రిహార్సల్ ఇక మాటల్లో ముందే అసలు విషయం బయటపెడితే లాభం లేదు ముందు వెళ్ళి కాస్త ఇంట్రడక్షన్ పొగడ్తలు ఇవన్నీ చేసి తర్వాత అసలు విషయం బయటపెట్టాలి ఎన్ని అవస్థలండి లోకంలో ఒక్కడ మెప్పు సంపాదించడానికి కానీ భగవానుడా నేను ఈ లోకంలో వెళ్ళదీయడానికి రాజుల వద్దకు వెళ్ళి వాళ్ళని చక్కగా మెప్పించి ఒప్పించి బ్రతికే తెలివితేటలు నాకు లేవయ్యా అంటున్నాడు వాళ్ళని మెప్పించాలి ఒప్పించాలి అంటే వెన్నిట్లో తెలివితేటలు ఉండాలంటే స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేషు అచతురః చాలా గొప్ప మాట చెప్తున్నారు ఇప్పుడు మనకి ఈ లోకంలో పాండిత్య ఫీట్స్ కనిపిస్తుంటాయి మీరు చూస్తూ ఉంటారు ప్రదర్శనలు కవితా ప్రదర్శనలు పాండిత్య ప్రదర్శనలు ఎందుకంటే ఫలానా మంత్రి గారు వచ్చారా లేదా ఆ పాండిత్యానికి ఆ సభకి ఫలానా మంత్రి గారు అధ్యక్షులు ఫలానా ఇండస్ట్రియలిస్టు చీఫ్ గెస్ట్ ఇంకా వాళ్ళని మెప్పించడానికి పండితులు గారు స్టేజ్ మీద ఫీట్స్ వాడి మీదో పద్యం వీడి మీదో పద్యం ఇలాగా నానా యాతనలు పడితే వాళ్ళు వీడికి బిరుదు కంకణం గండపెండేరు సత్కారం సన్మానం పదవి అయిపోయింది జీవితం ఇలాగా వాళ్ళని మెప్పించడానికి నా దగ్గర ఏ సరుకు లేదయ్యా స్మృతులు యందు నేను అచతురహ అచతురహ అంటే చాతుర్యము కలవాడను కాను అంటే నైపుణ్యం లేదయ్యా నాకు స్మృతులు యందు నైపుణ్యం లేదు అంటే ఎవరైనా ఏదైనా ధర్మశాస్త్రం సలహా అడగొచ్చే రాజైనా అడిగితే ధర్మశాస్త్రంలో కోట్ చేసి చెప్పేటువంటి తెలివితేటూ లేవు ఇక శాస్త్రే శాస్త్రాలు అనేక పురాణములు జ్యోతిష్ శాస్త్ర మంత్రశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి కదా అవేనా చెప్పే తెలివితేటలు లేవు పోనీ వైద్యంలో నాయన ఏమిటో ఈ మధ్య కొంచెం ఒంట్లో పోలేదు నాయన అంటే వెంటనే వాడికి ఏదో చెప్పి ఫలానా వాడండి తగ్గిపోతుంది అనగానే అప్పుడు వాడికి ప్రసన్నత ఏర్పడుతుంది తద్వారా లబ్ధి పొందొచ్చు అలాగ వైద్యం చెప్పి ఒప్పించే శక్తి నాకు లేదు పోనీ శకునాలు చెప్పి ఒప్పించే శక్తి ఉందా అంటే కొందరు శకునాలు చెప్తూ ఉంటారు అంటే ప్రశ్న చెప్పడం అని అయ్యా నా రోజులు బాగలేవు అంటే ఫలానా అప్పుడు బాగుంటుందిలేండి ఇలాంటివన్నీ శకునములు అని చెప్పబడతాయి ఇంకా లేకపోతే కవిత్వం చక్కటి విన్యాసాలు చూపిస్తూ ప్రజల్ని మెప్పిస్తూ అన్నారుగా పోతన గారు అమ్మా కర్ణాటకిరా టకీచకులు వాళ్ళందరినీ కూడా పొగుడుతూ పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని అమ్మనుజేశ్వరాధములకిమ్మని నేను చేయలేనమ్మా అని అన్నారైనా కానీ నువ్వు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని వీళ్ళని పొగుడుతూ వెళ్ళేవారు అలాగా కవిత్వములు గానములు పోనీ మంచి సంగీతంతో రాజుల్ని మెప్పించవచ్చు నాట్యాలు చేసి మెప్పించవచ్చు
అందులో సమర్థత లేదు. పొని పురాణాలు చెప్పిన వాళ్ళని మెప్పించుతామంటే పురాణాలు రావు. పొని మంత్ర ప్రయోగాలు ఇవి చేసి కొంతమంది రాజుల్ని వశ్యం చేసుకోవడానికి మంత్రాలు చేస్తారు. అంతేకాదు, ఒక రాజు అయ్యా నేను పదవిలోకి రావాలంటే నీ చేత హోమం చేస్తానని చెప్పే పండితులు ఎంతమంది లేరండి. ఇవన్నీ ఎందుకు? ఈ మంత్రశాస్త్రాలు, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలు ఇవన్నీ కూడా లౌకికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు వాటికి ఆధ్యాత్మిక శాస్త్రాలు అనడానికి వీలు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మంత్రశాస్త్రాలు, ఉపాసనలు వీటన్నిటినీ కూడా లౌకిక ప్రయోజనాలకి మనం వినియోగిస్తే వాడు పెద్ద ఆధ్యాత్మికవేత్త అండి అనరాదు. ఎందుకంటే వాడు ఆధ్యాత్మిక విద్యని భౌతిక ప్రయోజనం కోసం వాడుకుంటున్నప్పుడు వాడు ఆధ్యాత్మికవేత్త ఎలా అయ్యాడు? దాన్ని వాటి కోసం వాడుకుంటున్నాడు. జన్మ తరించిపోవడానికి ఇచ్చినటువంటి మంత్రశాస్త్రాన్ని లోకంలో ఒకరిని వశ్యం చేసుకోవడానికి వాడుకోవడం అనేది ఎంతండి? కొంతమంది ఉంటారు దేవి ఉపాసకుడని విజిటింగ్ కార్డులు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఎంఫిలా, ఎండి, పిహెచ్డీవా? అదే డిగ్రీయా అండి ఉపాసన అనేది? పైగా ఉపాసనలో ఎవడు ఏ డిగ్రీవో నిర్ణయించడానికి మనం ఎవరమండి? ఉపాసనలో మన డిగ్రీ దేవత నిర్ణయిస్తుంది కానీ మనం కాదు. మన అనుష్ఠానం, మన సాధన మనకేం తెలుసు? భగవంతుడికి తెలియాలి. ఎంత చేసినా ఆ తపస్సులో వేల ఏళ్ళు యుగాలు తపస్సులు ధారపోసిన మహాత్ముని ముందు మనమెంత? ఈ అహంకారాలు నిందిస్తున్నారు గురువుగారు. ఇక్కడ చూడండి, పురాణే మంత్రేవా, ఇది లేకపోతే స్తుతి అన్నిటికంటే గొప్పది అదండి. కొంతమంది అంటారు నాకు అసలు పొగడ్తలు గిట్టవండి అని, వెంటనే ఓ పొగడ్తలు గిట్టని వాడా అని వీడు పొగుడతాడు, అప్పుడు వాడు పడిపోతాడు. అంతే, పొగడ్తలు గిట్టని వాడా అనడం కూడా ఒక పొగడ్తే. కనుక సృష్టిలో పొగడ్తకు పడని వాడు ఎవ్వడూ లేడు. అయితే పొగడడం ఎలాగో వీడికి చేతనివ్వాలంతే స్తుతి. తర్వాత ఇంకా నటన, అది లోకంలో కావలసినంత కనిపిస్తుంది మనకి. ప్రపంచంలో ప్రతివాడు గొప్ప నటుడే. ఇది లేకపోతే ఎంటర్టైన్ చేయడం, హాస్యేషు. కొందరు పెద్ద పెద్ద వాళ్ళు ఒకరిని ఎప్పుడూ తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వాడు ఎప్పుడు విట్టిగా జోకులు వేస్తుంటాడండి, ఆనందింపజేస్తూ ఉంటాడు ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ని. ఇలా రాజుల్ని మెప్పించడానికి నేను హాస్యాలు, పరిహాసాలు ఇవి కూడా చేయలేనయ్యా. ఏముంది చెప్పు నా దగ్గర రాజుల్ని మెప్పించడానికి? ఏమీ లేదు. కనుక రాజుల్ని మెప్పించే ఏ తెలివితేటలు నేను ఎవరిని మెప్పించు, ఎవరిని మెప్పించలేను. అందుకు నేను పశువునయ్యా అన్నాడు. ఏమీ చేత కాని పశువుని. మన సృష్టిలో తెలివి లేని వాడిని ఏమంటావు? వారు పశువా అంట, మనిషివా పశువా అని తిడుతూ ఉంటాం కదా. కనుక ఈ పశువుని అని నేనంటే మరి ఏ రాజు నా మొర వినడు కదా, ఈ పశువు మొర. మరి పశువుల మొర వినే రాజు ఎవడు అంటే పశుపతివైన నువ్వేనయ్యా, అందుకు నీ దగ్గరకు వచ్చానన్నారు. ఎంత గొప్పగా చెప్పారండి. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. కనుక పశుపతి అనే పేరు వినగానే ఓహో మాకు రాజును డిక్లేర్ అయిపోయింది. అంతే కదా, పశుపతి, నేను పశువుని నువ్వు పతివి, మన ఇద్దరు రిలేషను అనాది సిద్ధం. వేదాల్లోనే చెప్పేశారు పశుపతి అన్నీ పేరు. పశువున అంపత ఏ నమ అని రుద్రం చెప్తున్నది. అంబికాపతి, ఉమాపత ఏ పశుపత ఏ నమో నమ అని వేదమంత్రంలో మనకు చెప్తున్నాయి. అంబికాపతి, ఉమాపతి, పశుపతి అన్నారు. కనుక పశుపతి అన్నారు కనుక నేను పశువుని, ఏ రాజు కూడా మెచ్చుకోలేని ఒక పశువుని. అలాంటి పశువు గతి ఏమిటి అంటే మాకేం బాధ లేదు, పతివు నువ్వు ఉన్నావు కదా అని. అంటే పశుపతిని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఏ పతో అనుగ్రహించాలనే బాధ అక్కర్లేదని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే పశుమాం, పశుమాం, నేను పశువునయ్యా అని. అయితే ఎవరి దగ్గర మెప్పించాలి? ఇక్కడ గొప్ప మాట వేశారు గురుగారు, అది ఆయన కవిత్వంలో. ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చొని ఈ శ్లోకాలని భావిస్తూ ఉంటే అదొక సమాధి, ఒక ధ్యానానుభూతి. ఏం పదాలు ఒక్కొక్కటి. పశుమ్మాం సర్వజ్ఞ, ఎంత తగ్గా చెప్పారు. ఓ సర్వజ్ఞ అన్నారు ఇక్కడ. ఎందుకంటే స్మృతవు, శాస్త్రే, వైద్యే, శకున, కవిత, గాన, పణితో ఇవన్నీ ఉన్నాయే, ఇవి ఎవరి దగ్గర చెల్లుతాయి? అవి లేని వాళ్ళ దగ్గర నేను వెళ్ళి చూపించగలను. నీ దగ్గర ఇవి చెల్లుతాయా చెప్పు. ఎందుకంటే నువ్వు సర్వజ్ఞ, ఈ విద్యలన్నిటి నిధివి. నీ దగ్గరకు వచ్చిన కవిత్వం చెప్తానా? బాగా చెప్పేవయ్యా కవిత్వం అని శివుడు అంటే ఎవరి దగ్గర చెల్లుతుందండి ఈ కవిత్వం? ఈ ప్రపంచం అనే మహాకావ్యాన్ని రచించిన వాడు ఆయన. ఆయన కంటే గొప్ప కవిత్వం ఏదైనా ఉందా? ఆయన సర్వజ్ఞుడు, ఆయన పాండిత్యం ముందు మనమెంత? అందుకే సర్వజ్ఞ అనే మాటలో ఈ విద్యలన్నీ నీ స్వరూపములు. నీ స్వరూపమైన విద్యలు నీ ముందు ప్రదర్శించి నేను మెప్పించక్కర్లే. అందుకే విద్యలతో భగవంతుణ్ణి మెప్పించలేము. మరి దేనితో మెప్పించగలం? భక్తితో మాత్రమే మెప్పించగలం అని చెప్పడం గురువుగారి యొక్క ఉద్దేశం. లోకంలో మెప్పించడానికి విద్యలు సరిపోతాయి, కానీ భగవంతుణ్ణి మెప్పించడానికి విద్యలు చాలవు. మరేం సరిపోతుంది? భక్తి ఒక్కటే శరణ్యం. మరి భగవంతుడిని స్తోత్రం చేయడం, గానం చేయడం, మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి విద్యలు కావా అంటే అవి కూడా విద్యలుగా అహంకారంగా ఉంటే భగవంతుడు మెచ్చడు.
వాడికి భక్తి ప్రాణం కావాలి. భక్తి ఉన్నప్పుడే ఆవిద్యలైనా భగవంతుని మెచ్చుకుంటాడు. ఈ విషయం మనకి త్యాగరాజ స్వామి చాలా జగ్గా చెప్పారు. భక్తి బిచ్చమయ్యవే సాత్వికమగు భక్తి బిచ్చమయ్యవే అని ఒక కీర్తనలో చెప్తారు. ప్రాణము లేని వానికి బంగారు పాగజుట్టి ఆణి ముత్యము ఉరమందు ఉంచు రీతి అన్నారు ఆయన. ప్రాణము లేని వాటికి బంగారు పాగచుట్టి, ఓ ప్రాణం లేని శవాన్ని తీసుకొచ్చి చక్కగా బంగారు పాగపెట్టి ఆభరణాలు వేసి ఎంత అందంగా ఉన్నాడో అని అంటారా ఎవడైనా? అలాగే భక్తి లేని వాడికి విద్యలన్నీ కూడా శవానికి చేసే అలంకారాలు వంటివి అని చెప్పారు గురుగారు. ఎంత జగ్గా చెప్పారండి. అందుకు భక్తి లేనిప్పుడు ఇవన్నీ కూడా వృధాయే. అందుకు భగవానుడా, నీ ముందు భక్తి ఒక్కడే శరణ్యము, మనకేవి చేతకావని కాదు. ఒక్కటి చిత్తాన్ని భగవంతుని ముందు పరచి నేను పశువుని అని మన అహంకారాన్ని భగవంతుడి ముందు ధారపోయడమే చేతనవ్వాల్సినటువంటి విద్య. అది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. దూర్జటి చక్కగా కాళాస్తీరి శతకం అంతా చెప్పి, స్వామి నీ మీద శతకర్ర రాశాను గనక నేను చాలా గొప్ప భక్తుడిని అని అహంకరిస్తే అది పాపమే అవుతుంది స్వామి. నిన్ను వర్ణించాలి అంటే ఉపమాలంకారాలు, ఉత్ప్రేక్షాలంకారం, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఇవన్నీ ప్రయోగించి చేస్తే వాటిలో వేటికి నువ్వు అందుతావు? అక్షరాలకి మాటలకు అందేవాడివా నువ్వు? మాటకి మనస్సుకి కూడా అందని వాడివి. ఈ కవిత్వాలన్నీ మాటకి మనస్సుకి సంబంధించినవి. మరి మాటకి మనస్సుకి సంబంధించిన ఈ విద్యలు ఎక్కడా? తదతీతమైన నువ్వెక్కడ? ఏలీలన్నుతి ఇంప నెర్తు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలక లభ్యంబైన నీ రూపమున్. ఏలీలన్నుతియింపనెత్తు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలక లభ్యంబైన నీ రూపమున్. చాలుం చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో. ఎంత చక్కటి మాట అండి. కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో. నిజంగా సత్యాన్ని తేల్చి చెప్పేటప్పుడు కవిత్వాలు చాలవు. తత్వం దగ్గరికి వచ్చేటప్పుడు కవిత్వం కూడా నోరు మూసుకోవాల్సిందే. చాలుం చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించచో. ఛీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర. మాలాంటి కవులకు సిగ్గులేదు గనక ఇలా కవిత్వాలు రాస్తూ ఉంటామయ్యా అన్నాడు మహానుభావుడు. ఎంత జగ్గా చెప్పారండి. అంటే కవిత్వం రాయకూడదని కాదు దీని అర్థం, కవిత్వం రాసేనన్న అహంకారం కూడదని ఇది అర్థం. మన దేన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియాలి. కవిత్వాలు అక్కర్లేదు, సంగీతం అక్కర్లేదు కనుక మేమేం చదవక్కర్లేదు అని కాదు ఇక్కడ అర్థం. ఆ అహంకారాన్ని చంపుకో అది ఇక్కడ చెప్పడం. పైగా భగవంతుడి ముందు మన సర్వజ్ఞతలు చెల్లవు. సర్వజ్ఞుండనగా చెల్లు సర్వునికే అన్నాడు శ్రీనాథ మహాకవి. శివుడికే చెల్లుతుంది సర్వజ్ఞ అనే నామం, ఇంకెవరికి చెల్లుతుందండి? సర్వము తెలిసినవాడు ఆ మహానుభావుడు. అందుకు ఆయన ముందు ఇవేవీ చెల్లవు. అందుకు పశు మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ప్రథిత కృపయ, నన్ను నువ్వు దయతో కాపాడు అన్నారు. నేను దయతో కాపాడుతాను నీకెవడు చెప్పాడు అని నువ్వు అనొచ్చు. అందుకే ప్రథిత కృపయా అంటే నీ దయకి చాలా పాపులారిటీ ఉందిలే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే 10 మంది చెప్పుకుంటే కదా వాడు పెద్ద దానసి పాపులు అయితే వాడి దగ్గరికి అడుక్కోవడానికి వెళ్తాను. నాకు దయ్యందు నీకెవడు చెప్పాడయ్యా అంటే వేదాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, భక్తుల అనుభవాలు చెప్తున్నాయి. ప్రథిత కృపయా, నీ దయ చాలా ప్రథితము, ప్రసిద్ధమై గొప్పగా వ్యాపించబడి ఉంది నీ దయ. అలాంటి దయతోనే పాలయ విభో నన్ను పాలించవయ్యా. కనుక నీ నా సంబంధం ఎలాంటిదంటే పశువుకి పశుపతికి ఉన్న సంబంధం. నాలాంటి పశువుని నువ్వు తప్ప ఎవడూ భరించలేడయ్యా. ఎంత జగ్గా చెప్పాడు చూసారా. అందుకే లోకాన్ని మెప్పించడం మహాకష్టం, లోకేశ్వరుణ్ణి మెప్పించడం గొప్ప సులభం. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే లోకాన్ని మెప్పించాలంటే అబ్బో చాలా బాధలండి. ఒకడికి ఏదో బోధిస్తాం, బోధిస్తే వాడు ఇంకోటి అర్థం చేసుకుని ఎలా అంటావా నన్ను అంటాడు. అది కాదయ్యా, నేను అన్నదాని ఉద్దేశం ఏంటంటే అని మళ్ళీ చెప్పాలి వీడు. ఇలాగా మన ఉద్దేశాలు లోకానికి చెప్పేటప్పటికే చాలా యాతనలు పడుతున్నాయి. అందరి గురించి తెలిసినవాడు ఆ భగవానుడు ఒక్కడే. మన మనస్సులో ఏముందో ఆయనకు బాగా తెలుసు. అంత దయామయుడు. కనుక ఆయన ముందు ఏ వేషాలు అక్కర్లేదు, శశభిషలు అక్కర్లేదు. ఆయన దగ్గర కావాల్సింది మానసికంగా నిర్మలమైన నిష్కపటత్వము. అది గురువుగారు ఇక్కడ మళ్ళీ ఆ నిష్కపటత్వం గురించే చెప్తున్నారు. శివానంద లహరిలో ఈ అనన్య భక్తి, నిష్కపట భక్తి, అవ్యాజ భక్తి ఒక ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. అది సాధకుడికి చాలా అవసరం. అందుకు శివానంద లహరి అందులో కవిత్వ భక్తి మాధుర్యాలను ఆస్వాదించడం ఎంత అవసరమో సాధనగా మలుచుకోవడం అంత అవసరం. అందుకు నిత్యమనన యోగ్యమైనటువంటి ఈ శ్లోకంలో గురువుగారు ఆ పశుమ్మాం సర్వజ్ఞాని, ఆ పశుపతి అనే విషయాన్ని అంత చక్కగా చెప్పారు. భగవంతుడు భావనకి మాత్రమే దొరుకుతాడు తప్ప వీటికి దొరకడు.
భావగ్రాహి భావవేద్యుడు. అందుకే పరమాత్మ చెప్తాడు, న కర్మణ న తపస న జపైహి న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చెత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యేవచ. శివపురాణంలో అమ్మవారితో చెప్తాడు అయ్యవారు, ఏమని, న కర్మణ న తపస న జపైహి న సమాధిభి, నేను కర్మలకు కానీ తపస్సులకు కానీ జపాలకు కానీ సమాధులకు కానీ దొరకను. మరి దేనికి దొరుకుతావు? శ్రద్ధ, శ్రద్ధకు దొరుకుతానయ్యా అన్నాడు. శ్రద్ధ అంటే అర్థమేమిటి? శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అని అర్థం. శాస్త్రవాక్యములు యందు గురువాక్యములు యందు విశ్వాసమే శ్రద్ధ. శాస్త్రం చెప్పింది, గురువు చెప్పారు అని విశ్వసించడం శ్రద్ధ. అంతేగాని వాళ్ళు చెప్పారు కానివ్వండి అంటే అశ్రద్ధే, ఇంక వాడు ధరించడు. ప్రపంచంలో నశించిపోయేవాళ్ళు ముగ్గురు అన్నాడు శిక్ష్ట పరమాత్మ, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. మూర్ఖుడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ ఎప్పుడూ డౌట్తో ఉండేవాడు, వీళ్ళు ముగ్గురు సాధించలేరు సుమా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని పరమాత్మ గీతలో చెప్పినటువంటి విషయం. అందుకు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ అంటే శాస్త్ర విషయములందు ఆస్తిక్య బుద్ధి. శాస్త్రం చెప్పింది కనుక, గురువు చెప్పాడు కనుక నమ్మాల్సిందే. ఎందుకంటే మన అనుభవానికి వచ్చేకే నమ్ముతామంటే అనుభవానికి తెచ్చుకునే శక్తి మన ఇంద్రియాలకి ఎక్కడుంది? మన మనస్సుకి ఎక్కడుంది? ఇంద్రియాతీతమైన సత్యాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహర్షుల మాటలే మనకు ప్రమాణమే భగవంతుని వెళ్ళాలి తప్ప అస్తితి బోధనేనా అంది వేదం. ఉన్నది అనుకుంటే కానీ శోధించంట మనం. అందుకే భగవంతుడు ఉన్నాడు, భగవంతుని అనుగ్రహం ఉన్నది అనే ఆస్తిక్య బుద్ధికే భగవంతుడు దొరుకుతాడు. కానీ ఈ తర్క వితర్కాలకి దొరకడు భగవానుడు. ఈ తర్క వితర్కాలకి దొరకడనే విషయాన్ని ఈ ముందు చెప్పిన వాక్యాన్ని తర్వాత శ్లోకంలో కొనసాగిస్తూ, స్వామి ఏమిటి తర్కాలు, ఈ జీవితం అంతా తర్కాలతోనే అయిపోతుంది. చాలామంది అంటారు లాజికల్గా ఉండాలండి, రేషనల్గా అని. లాజికల్గా అంటే ఎవడి లాజిక్ అని? లాజిక్లో కూడా మెచ్యూరిటీ ఉన్నవాడు లాజిక్ వేలు, మెచ్యూరిటీ లేనివాడు లాజిక్ వేలు. మీరు పిల్లవాడికి ఒక విషయం కన్విన్స్ చేయడానికి ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుంది, ఎందుకంటే వాడు మానసికంగా ఎదగలేదు కాబట్టి మీరు చాలా యాతన పెడతారు. వాడు ఎదిగిన తర్వాత కొన్ని అర్థమవుతాయి. అందుకే పిల్లవాడికి కొన్ని చెప్పలేక, నువ్వు కొంచెం పెద్దవాడు అయితే నీకు తెలుస్తుందిలే అని అంటాం. ఎందుకు, మెచ్యూరిటీ రావాలి వాడికి. వాడికి ఈ ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొన్ని అర్థమవుతాయి, అలాగే మనిషికి స్పిరిచువల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొన్ని అర్థమవుతుంది. అది రానంత వరకు ఎన్ని చెప్పినా లాభం లేదండి. మరి తర్కాలు తీస్తూ ఉంటారంటే ఈ తర్కాలు కంఠక్షోభకి తప్ప దేనికి పనికిరావు. ఇక్కడ ఈ భక్తి శాస్త్రంలో మనకు కావలసిన బోధనలు ఇవన్నీ కనుక శివానంద హరి కావ్యం వింటున్నామని ఎంతగా మీరు అనుకుంటున్నారు, మన సాధనకు కావలసిన ముఖ్యమైన విషయాలు గురుగారు చెప్తున్నారని ఇక్కడ తెలుసుకోవాలి. ఘటోవా మృత్పిండోప్యను రప్పిచ ధూమోగ్ని రచల పటోవా తంతురువా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరస తర్కవచస పదాంభోజం శుంభోహ భజ పరమసూక్ష్యం వ్రజ సుధీహి. సుధీహి అంటే ఓ పండితుడా అని అర్థం. ఇక్కడ సంబోధన పండితుడిని ఉద్దేశించేస్తున్నారు. పండితులు ఉన్నారే చాలా గొప్పవారండి, వారు ప్రపంచానికి చాలా ప్రయోజకులు, వారే ప్రపంచానికి చాలా ప్రమాదకారులు కూడా, రెండు కూడా. ఎందుకంటే పాండిత్యం ఉందే బమ్మిని తిమ్మి చేయగలదు, తిమ్మిని బమ్మి చేయగలదు. అలాంటిది వాడు పాండిత్య చమత్కారాలతో ఒక అధర్మాన్ని ధర్మంగా కూడా భ్రమింపజేయగలడు వాడి స్వప్రయోజనాల కోసం. ఇప్పుడు లోకంలో మనం అది చూస్తూ ఉన్నాం. అందుకు ఈ పండితులు తర్కాలు వితర్కాలు కుతర్కాలు చేస్తూ ఉంటారు. పండితులు అంటే ఇక్కడ అర్థం కేవలం సంస్కృతం తెలుగు చదువుకున్న వాళ్ళని కాదండి, ఇంటలెక్చువల్స్ అని అర్థం. ఇక్కడ అది తీసుకోండి, మీకు పండితులు అనగానే ఏదో మన ప్రాచీనంలో చెప్పే పండితులని కాదు. ఇప్పుడున్నారే మన కుహనా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ. మీ తర్కాలు ఏంటో యా పనికి మాలిన తర్కాలు అని ఇక్కడ తర్క శబ్దాలు కొన్ని చెప్పారు గురుగారు. ఘటోవా మృత్పిండోపి అనురపిచ ధూమోగ్ని రచల పటోవా తంతుర్వా పరిహర్త కిం ఘోరశమనం. తర్కశాస్త్రంలో కొన్ని టర్మ్స్ ఉంటాయి, వీటిని టెర్మినాలజీ అని అంటారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టెర్మినాలజీ ఉంటాయి కదా. మెడికల్ టెర్మినాలజీ ఉంది, ఫిలాసఫికల్ టెర్మినాలజీ ఉంది, అలాగే లాజిక్ తర్కశాస్త్రానికి సంబంధించిన టెర్మినాలజీ మనకుంది. ఆ రోజుల్లో తర్కశాస్త్రంలో ఉన్న శబ్దాలు ఎక్కువగా వాళ్ళ చర్చలు చేస్తూ ఉండేవి ఘటము మృత్తు. అంటే ఘటం అంటే కుండ, మృత్తు అంటే మట్టి, మట్టి కుండ. ఇదే విధంగా అణువు ధూమము అగ్ని పటము తంతువు, ఇవి వాళ్ళ తర్కంలో వచ్చే టర్మ్స్. జనరల్గా ఉదాహరణలు చెప్పడానికి తర్కశాస్త్రాలు ఇవి వాడతారు. ఏమని,
ఉపాదాన కారణే నిమిత్త కారణం. ఈ తర్క శాస్త్రంలో కనిపిస్తుంది ఉపాదాన కారణ నిమిత్త కారణాలు. మట్టితో కుండ చేశారు, మట్టితో కుండ చేసినప్పుడు కుండ అనేటటువంటిది మట్టి వల్ల అయినప్పుడు ఆ మట్టి దానికి ఏం కారణమైంది? ప్రధానంగా ఉపాదాన కారణమైంది. దాన్ని తయారు చేసిన వాడు వేరే ఉన్నాడు, వాడు నిమిత్త కారణం. కనుక కుండ నిమిత్త కారణం, కుండకు నిమిత్త కారణం మట్ట, మట్టి ఉపాదాన కారణమా నిమిత్త కారణమా, ఇలాగ ఆలోచిస్తూ తర్కాలు చేస్తూ ఇలాగ ఒక తర్క శాస్త్రం. అలాగే అణువు నుంచి సృష్టి మొదలైందా, పరమాణువు నుంచి మొదలైందా అని ఒక తర్కశాస్త్రం. ఈ అణువుకి సంబంధించిన దర్శన శాస్త్రం మనకి కణాదుడు అనేవాడు దర్శన శాస్త్రాల్లో చూపించాడు. ఇంకొకటి ఉంది ధూమోగ్ని రచలహ. తర్కశాస్త్రంలో వస్తే ధూమము అగ్ని అని, అంటే పొగ మంట. ఒక కొండ దగ్గర నుంచి పొగ కనిపిస్తుంది, ఈ పొగ ఎందువల్ల వచ్చింది అంటే అక్కడ చెట్లు పుట్టలు ఇవి ఉంటే పొగ ఎలా వచ్చింది? కనుక పొగ కనబడింది కనుక అక్కడ నిప్పు ఉండవచ్చు. అంటే పొగ బట్టి నిప్పును ఊహించుకుంటాం ఎలాగో, ఒక సంఘటన ప్రభావం నుంచి దాని మూలాన్ని మనం ఊహించుకోవచ్చు. దీన్ని లాజిక్స్లో హైపోథెసిస్ అని అంటారు, అనుమానము, అనుమాన ప్రమాణం అని. ఇవి తర్కశాస్త్రంలో మనకు కనిపించేవి. ఈ టర్మ్స్ తీస్తూ ఈ సృష్టి యొక్క కారణాన్ని వెతకడానికి చాలా తర్జన్లు భర్జన్లు పడుతూ ఉంటారు చాలామంది. సృష్టికి కారణమేమిటి? ఎప్పటికీ చూడండి, చాలామంది తలలు చించుకుని సృష్టి రహస్యం గ్రంథములు రాస్తూ ఉంటారు. నవ్వుతాడు కాలపురుషుడు, నీకేం తెలుసురా సృష్టి రహస్యం. మన వాళ్ళు ఈ సృష్టి ఎప్పుడు మొదలయ్యిందో అని తవ్వుతూ ఉంటారు నేలలు, తవ్వకాలం. ఏ కంకాలమో పుర్రో ఎముకో పట్టుకుని కార్బన్ టెస్టులు చేసేది ఎప్పుడు వచ్చిందో అని. కాలపురుషుడు వికటంగా నవ్వుతాడు, పిచ్చివాడా నువ్వు కొత్త కాలంలో పుర్రిగా మారేవాడివే, కాలం ఎప్పటిదో నువ్వు నిర్ణయిస్తావా, మనకు అర్థమవుతుందా? కానీ ఊరుకోదు మనిషి బుద్ధి అహంకారం. అందువల్ల ఏమిటి, తర్కాలు తీస్తూ ఉంటుంది. తర్కాలకు దొరికేవాడా? కానీ ఆగడు. చచ్చే వయస్సు వచ్చినా ఇంకా తర్కాలు లాజిక్లు. అవునండి, ఇంతకీ సగుణం గొప్పదా నిర్గుణం గొప్పదా అని 85 ఏట ఒకటి అడిగాడు నన్ను. ఇంకా అక్కడే ఉన్నావు నాయన, సగుణమో నిర్గుణమో కనీసం ఒక సాధన చేసుకుని ఉంటే తేలేది. కొంతమంది విగ్రహారాధన గొప్పదా విగ్రహం లేకుండా ఆరాధించడం గొప్పదా అండి, వయస్సు ఎంత అండి? 90 ఏళ్ళు. కనీసం విగ్రహాన్ని అయినా ఆరాధించుకుంటూ ఉంటే మొదటి నుంచి ఆ 90 ఏళ్ళ లోపల ఆ భగవంతుడే ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేవాడు. కనుక ఈ తర్కాలతోనే జీవితం అంతా వృధా చేసుకునే వాళ్ళ గురించి చెప్తూ ఇది పరిహరతి కిం ఘోరశమనం అన్నాడు. గొప్ప మాట ఇది. ఇదేమైనా శాశ్వతమైన మృత్యువుని పోగొట్టగలదా అని అక్కడ చెప్తున్నాడు. పరిహరతి కిం ఘోర శమనం, ఘోరమైన మృత్యువుని పోగొడుతుందా? చిట్ట చివరికి ఆయువు అయిపోతుంది. ఆయువు వచ్చినప్పుడు యముడు వస్తాడు. యముడు వస్తే ఆ యముడి దగ్గర కూర్చుని ధూమమా అగ్న ఘటమా మృత్పిండమా పటువా తంతువా అని అంటే నీ చావు మూడిందిరా రా అంటాడు తప్ప ఆ లాజిక్ యముడు కూడా సమాధానం చెప్పడండి. కనుక ఈ లాజిక్లు తర్కాలు ఎంతవరకు చచ్చే వరకు వాడి ముందు వేవి నిలవవు, ఎంతైనా ఫుల్ స్టాప్ ఉంది. కనుక అనవసరంగా ఈ తర్కాల్లో కాలక్షేపం చేస్తే వృధా కంఠక్షోభం వాసి తరసా తర్కవచస. ఈ తర్కవచస్సులతో ఊరికిన గొంతు నొప్పి పుట్టడం తప్ప ప్రయోజనమే ఉందయ్యా. మరేం చేయమంటావు? పదాంభోజం శంభోర్భజ, పరమశివుని యొక్క పదములని ఆశ్రయించు. పరమ సౌఖ్యం వ్రజ, పరమమైనటువంటి కైవల్య సౌఖ్యాన్ని పొందు. సుధీహి ఓ పండితుడా అని సంబోధించారు ఇక్కడ. పదాంభోజం శంభోర్ భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి. ఈ మాట శంకరులే అనగలరు, ఎందుకంటే ఇలాంటి మాట ఒకసారి కాశీక్షేత్రంలో మహానుభావుడు అన్నాడు. కథ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒకసారి శంకరులు శిష్యులతో సహా గంగా స్నానం చేసి వస్తూ ఉంటే ఆ గంగా తీరంలో ఒక వృద్ధుడు డుక్రున్ కరణే డుక్రున్ కరణే అని సూత్రం చెప్తున్నట్ట. అది వ్యాకరణ శాస్త్రంలో సూత్రం. డుక్రున్ కరణే, డు అనే ధాతువుకి చెయ్యుట అని అర్థము. చూడండి సంస్కృతంలో డు అనే ధాతువుకి చెయ్యుట అని అర్థము అని సూత్రం అది. డుక్రున్ కరణే బట్టి పడుతున్నాడు. అండ్ శంకరుని దగ్గరికి వెళ్ళి ఏం చదువుతున్నావు నువ్వు అన్నాడు. వ్యాకరణ శాస్త్రం అన్నాడు. వయస్సు చూస్తే వృద్ధుడు. ఇప్పుడు నువ్వు వ్యాకరణ శాస్త్రం చదువుతున్నావా? ఎందుకయ్యా? వ్యాకరణ శాస్త్రం చదివి తర్కశాస్త్రం చదువుతాను, తర్కశాస్త్రం చదివి తత్వశాస్త్రం చదివి అప్పుడు జీవితానికి పరమార్థం ఏంటో తెలుసుకుంటాను అన్నాడు. అబ్బా అంత గ్యారంటీ ఇవ్వ నీకు అన్నాడు. అంటే ఇప్పుడు డుక్రుని కరణే చెప్పి తర్కశాస్త్రం చదివి తత్వశాస్త్రం చదివి అప్పుడు పరతత్వం నిగ్గు తెలుచుకుని సాధన చేస్తావా అని. ఎంత పిచ్చివాడవయ్యా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రున్ కరణే. నీ కాలం మూడినప్పుడు నీ డుక్రున్ కరణే నిన్ను కాపాడదు అని చెప్పారు అక్కడ.
ఆ యముడు వస్తే డుక్రుణ్ కరణే అంటే వాడు ఊరుకుంటాడా, శివశివ నారాయణ అంటే వదిలేస్తాడేమో కానీ డుక్రుణ్ కరణేకి ఏమంటాడు? అందుకు నీ ఏజుపు డుక్రుణ్ కరణే చదివే ఏజు కాదయ్యా, భజ గోవిందం, ఆ గోవిందుని భజించు. ఇదేమిటండి శంకరులు అక్కడ గోవిందం భజ అంటారు, ఇక్కడ పదాంభోజం శంభోర్ భజ అంటారు, ఏమిటి ఆ మాట అనడం అంటే ఆయనకి శివకేశవుల మధ్య భేదం లేదు, అది ఇక్కడ విశేషం. ఎందుకంటే అచ్చమైన భారతీయుడు గనక, అచ్చమైన హిందువు గనక, అచ్చమైన వైదిక మతస్థుడు గనక శివకేశవుల మధ్య భేదం లేదు. వాళ్ళ మధ్య భేదం చూపించేవాడు అవైదికుడు, నాస్తికుడు, అభారతీయుడు, వాడు హిందువు కాడు. భేదం చూపించకూడదు, ఒకే తత్వం. అందుకు శివతత్వ ప్రతిపాదన చేసినప్పుడు శివభక్తులు ఆ శివుడే సర్వస్వమని ఆరాధిస్తారు, విష్ణు భక్తులు విష్ణుడే సరస్వమని ఆరాధిస్తారు. ఆయన భజ గోవిందం అన్నా భజ శివం అన్నా ఆయనకేం బాధ లేదు, మనకు అంతకంటే బాధ లేదు. అందుకు ఇక్కడ సారం ఏం తెలుసుకోవాలి అంటే తర్కాలతో లాభం లేదు, లాజిక్కులతో లాభం లేదు, ఆయువు కరిగిపోతుంది తప్ప లాభం లేదు. అన్నమయ్యే అంటారు ఏమిటయ్యా ఈ జీవితం ఎలా గడిచిపోతుంది, ఒక్కసారి ఆలోచిస్తే నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోతి, ఈ మూడింటితో అయిపోయిందిట. నిద్రతో కొంత, మెలకువగా ఉన్నప్పుడు చేసే పనులన్నీ నేరముల కొన్నాళ్ళు, ముదిమిచే కొన్నాళ్ళు ఏమీ చేయలేని ముదిమితి ముసలితనం వీటితో మోసపోతి, కదిసి కోరినను గత కాలంబు వచ్చునే, కదిసి కోరినను గత కాలంబు వచ్చునే, మళ్ళీ పోయిన కాలం వెనక్కి వస్తుందా చెప్పు, అని క్షణం వృధా చెయ్యకు, భగవంతుడిని ఆశ్రయించు. అయితే ఈ శాస్త్రములన్నీ వద్దా అంటే శాస్త్రములన్నిటి ప్రయోజనం పరమాత్మ అనే ఉద్దేశంతో భక్తిభావంతో అనన్య శరణాగతితో ఉండు, అలా నువ్వు చెయ్యు. అంతేగాని ఏ శాస్త్రములు వద్దు కేవలం భజన చేసి కూర్చో అని కాదు ఇక్కడ అర్థం. ఏవైనా అవి ఈశ్వరమయములు అనేటువంటి భక్తిభావం ప్రధానమని చెప్పడం గురువుగారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇందులో. అందుకే మన అన్నమయ్య చెప్పిన మాటే ఏమని, పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నాడు. అయ్యా సంతకూటాల ధర్మపు సంగతులు, ప్రతిదానికి పెద్ద సంతకూటం మనకి. సంతకూటం అంటే సంతలోకి మనం వెళ్ళామనుకోండి అక్కడ ఎవడేం మాట్లాడుతున్నది తెలియదు, అలాగని సైలెన్స్ ఉంటుందా, గోళ మాత్రం కంటిన్యూగా ఉంటుంది కానీ ఏ గోళ ఏమిటో అర్థం కాదు, దాన్ని సంతకూటం అని అంటారు. అలాగే చాలామంది శాస్త్రాలు తర్జన భర్జనలు చేస్తూ ఉంటారే, వాటి వల్ల ప్రయోజనమే ఉన్నది, తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానీనా, తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని చదువులు చదివినా చెంచల బుద్ధి మానకపోతే వాటి ప్రయోజనమే ఉందండి. ఎన్నో శాస్త్రాలు చదివాం, దాటిపోయింది వయస్సు, ఒక్కసారి ప్రశ్నించుకుంటే కామక్రోధాది వికారాల్లో వీసమంతైనా తగ్గిందా, మనోనిగ్రహం ఇసుమంతైనా అలవడిందా ప్రశ్నించుకుంటే బిగ్ జీరో, ఇంకేం ప్రయోజనం, ఇన్ని శాస్త్రముల ప్రయోజనం అదా, ఇది కాదయ్యా శాస్త్రముల ప్రయోజనం. జడ్డు మానవుడు చదువ చదువ ఆశ వడ్డివారుగాక వదిలిన గుడ్డి కుక్క సంతకు పోయి తిరిగిన దుడ్డు పెట్లేగాక దొరికిన అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి, జడ్డు మానవుడు జడత్వంతో ఉన్న మానవుడు శాస్త్రాలన్నీ చదివితే వాడు ఆశ పెరుగుతుందే తప్ప అసలైన వస్తువు దొరకడం లేదు. గుడ్డి కుక్క సంతకు వెళ్ళి ఏదో తిందామని తిరిగితే దానికి ఏం దొరుకుతుంది, దుడ్డు పెట్లేగాక దొరికినా. కనబడ్డ ప్రతివాడు కర్రతో కొడతాడు తప్ప పదార్థం దానికి దొరకదు. అలాగే మూర్ఖుడైన వాడు ఎన్ని శాస్త్రములు చదివినా భక్తి అనే జీవధాతువు లేనప్పుడు వాడి శాస్త్రం యొక్క ప్రయోజనమైన పరతత్వాన్ని తెలుసుకోలేడు అని. ఈ భక్తి చాలండి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబొనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు దుర్జటి. ఏ వేదంబు పఠించలూత, సాలిపురుగు ఏ వేదం చదివిందండి, సాలిపురుగు ఏ వేదం చదివింది, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే పామే శాస్త్రాలు చదివింది, తానే విద్యాభ్యసనం వనర్చ కరి ఏనుగు ఏ విద్యలు అభ్యసించింది, చెంచు ఏ మంత్రం ఊహించే, ఆ బోయడు కన్నప్పున్నాడే ఆయన ఏ మంత్రం ఊహించాడు. కనుక ఈ తర్కశాస్త్రాలు ఈ జ్ఞానములు బోధావిర్భూత నినాదములు వాటితో పుట్టే అరుపులు చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్, భగవత్పాద సేవనం ఒక్కటే మన జన్మక చరితార్థం,
అది ఇక్కడ చెప్తున్నారు. భక్తి ఒక్కటే చేతార్థం, మిగిలినవన్నీ కూడా వృధా అనే విషయాన్ని ఇదే చెప్పాడు కదండి ప్రహ్లాదుడు. చదివించిరుడు అను గురువులు, చదివితి వేదార్థముఖ్య శాస్త్రంబులు, నే చదివిని ఎక్కువగలవు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువులలో మర్మమెల్ల ఏమిటి? పదాం భోజంశం భోర్భజ పరమసోక్షం వ్రజ సుధీహి. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? శంకరులు వారు. ఏమన్నారు? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం లేదు, శాస్త్రాలు తెలియవు, మంత్రాలు తెలియవు అని శంకరులు అన్నారంటే అర్థం చూడండి. ఆయనకు తెలియవా? ఆయనకు తెలియకపోతే ఉపనిషత్తులకు ఎలా భాష్యం రచించారు? మంత్రశాస్త్రాన్ని అలవోకగా పండించిన మహానుభావుడు ఆయన. ఆసేత సీతాతరం యోగ విద్యతో పర్యటించి ఎన్ని యంత్ర ప్రతిష్ఠలు చేయలేదు, ఎన్ని మంత్ర ప్రతిష్ఠలు చేయలేదు. అలాంటి ఆయన నాకు మంత్రాలు రావు ఇవి రావు అన్నారు. అలాగే నమంత్రన్నో యంత్రం తదిపిచ నజానే స్థితిమహో అని అమ్మవారి వద్ద అన్నారు. మనం కాసింత సాధన చేస్తేనే కార్డులు ప్రింట్ చేసుకుంటున్నామే, అలాంటి మహానుభావుడు కూడా ఏమీ రావన్నారంటే అర్థమేమిటి అంటే ఎంత వచ్చినా అది ఆయన ప్రజ్ఞ, భగవానుడి యొక్క అనుగ్రహమే తప్ప మన ప్రజ్ఞ కాదు అనేటటువంటి ఆ అవనతి ఉండాలని గురుగారు చెప్పడంలో ఉద్దేశం.